శ్రీమాత్రే నమః. దేవీ భాగవతంలోని శ్రీ భువనేశ్వరి దేవి యొక్క కథను, ఆవిడ ఎక్కడ ఉంటుంది, ఆ దేవి యొక్క మహిమా విశేషాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రళయానంతరం అఖండ సముద్రంగా ఉన్న నీటిలో ఒక పద్మం పుట్టింది. ఆ పద్మంలో నుండి ఆవిర్భవించిన బ్రహ్మదేవుడు నలువైపులా చూశాడు. ఎంత దూరం చూసినా కాని ఆయనకి కనుచూపు మేరలో నీరు తప్ప ఇంకేమీ కనిపించలేదు. తనెక్కడ ఉన్నది పరిశీలించుకుంటే తన ఉనికికి ఆధారమైనటువంటి ఒక పద్మం కనిపించింది. ఈ పద్మం ఎక్కడి నుంచి పుట్టిందో కూడా ఆయనకు అర్థం కాలేదు. అంతలో ఆయనకు సృజ సృజ అనే మాటలు వినిపించాయి. అంటే సృష్టి కార్య నిర్వహణ తన కర్తవ్యం అని ఆయనకు గోచరమైంది. కాకపోతే తన కర్తవ్య నిర్వహణ అయినటువంటి సృష్టి నిర్మాణం ఏ విధంగా ఉండాలో అతనికి స్ఫురించలేదు. సృష్టి అనే నమూనా ముందు తన మనఃఫలకంపై గోచరిస్తే ఆ తర్వాత సృష్టి నిర్మాణం సాగించవచ్చని బ్రహ్మదేవుడు అనుకున్నాడు. అయితే అలా సృష్టి నిర్మాణం ఏ విధంగా తనకు కనిపించాలో, దాని నమూనా ఏంటో ఆయనకి తోచలేదు. ఇంతలో తపా తపా అనే శబ్దం వినిపించింది. ఇలా వినిపించేటప్పటికీ సరే, కర్తవ్య నిర్వహణలో సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలంటే తపస్సు చేయాలి అని నిర్ణయించుకొని తపస్సు చేయాలి అని అనుకున్నాడు. కానీ ఏ తపస్సు చేయాలి, ఎవరిని గూర్చి తపస్సు చేయాలి అని ఆలోచించసాగాడు. అలా ఆలోచన నిమగ్నుడైన బ్రహ్మకు అసలు తన ఉనికి కారణమైన ఈ పద్మం ఎక్కడి నుంచి పుట్టింది, అక్కడ ఎవరుంటారు తెలుసుకోవాలనిపించి ఆ పద్మం యొక్క అంటే ఆ తామరతుడి యొక్క కాడలో నుంచి ప్రయాణం చేసి తనకు జన్మనిచ్చిన శ్రీ మహావిష్ణువు యొక్క నాభిస్థానం దగ్గరకు చేరాడు. అక్కడి నుంచే తను పుట్టినట్లు గుర్తించాడు బ్రహ్మదేవుడు. ఆ తర్వాత విష్ణుమూర్తి యొక్క సన్నిధికి చేరుకున్నాడు. విష్ణుమూర్తిని చేరుకున్న బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. విష్ణువు యోగ నిద్రలో ఉండి ఎవరినో ధ్యానిస్తూ ఉండటం ఆశ్చర్యానికి కారణమైంది. ఆ విషయమే విష్ణుమూర్తితో బ్రహ్మ అడిగాడు. మహావిష్ణువు, నీవే జగత్కర్తవు, నీవే నన్ను పుట్టించావు, అలాగే సర్వానికి ఆధారమైన శక్తి నీవే కదా, స్వతంత్రుడవు, పరిపూర్ణుడవు అయిన నీవు మరొకరిని ధ్యానించడం ఆశ్చర్యకరంగా ఉంది, ఎవరిని నీవు ప్రార్థిస్తున్నావు అని బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని అడిగాడు. అంతేకాకుండా నీకు అలా ప్రార్థించవలసిన అవసరం కూడా ఏముందని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడి యొక్క సందేహం విని విష్ణుమూర్తి చిరునవ్వు నవ్వి, బ్రహ్మ, నీ అమాయకత్వం చూస్తే నవ్వు వస్తుంది. నేను స్వతంత్రుడనని పరిపూర్ణుడనని నన్ను గురించి నీవు అనుకుంటున్నావే కాని అది నిజం కాదు. నేను స్వతంత్రుడనే అయితే చిత్ర విచిత్రమైన రూపాలన్నీ నేను ధరిస్తానా? చేప, తాబేలు, చివరికి వరాహ రూపంలో సైతం పుట్టేందుకు అంగీకరిస్తానా? పంది జన్మ మహానీచమైందని అందరూ అంటూ ఉంటారు కదా, నేను స్వతంత్రుడనైతే అటువంటి రూపాలు నేను ధరిస్తానా? నీకు నాకు ఈ సమస్త జగత్తునకు సర్వ ప్రాణికోటికి ఆధారమైనది మహాశక్తి స్వరూపిణి అయిన జగన్మాత. ఆమె ఆదేశానుసారమే ఆమె కనుసన్నలలో ఉండి మెలగవలసిన వాడినే కాని నేను స్వతంత్రుడను కాను అని బ్రహ్మదేవుడికి విష్ణుమూర్తి బోధించాడు. అలాగే బ్రహ్మ, మహాప్రళయకాలంలో ప్రపంచమంతా లయమై జగమంతా జలమయమైనప్పుడు వటపత్ర సాయి అయిన నన్ను ఊయలలో ఊగించి లాలించి పోషించినది ఆ జగన్మాతయ్యే. మనందరికీ ఆమెయే ఆధారం. ఆమె తప్ప వేరెవ్వరూ ఆధారం లేరు. సూర్య చంద్రాగ్నులు, నక్షత్ర గోళం, ఆకాశాది పంచభూతాలు సర్వము ఆ జగన్మాత చేతనే సృష్టించబడ్డాయి. అలాగే సర్వము ఆమె చేతే సృష్టించబడి, ఆమె చేతే పోషించబడి, ఆమె వల్లనే లయమైపోతున్నాయి అని విష్ణుమూర్తి విపులంగా బ్రహ్మదేవుడికి వివరించాడు. విష్ణు యొక్క మాటలు విన్న బ్రహ్మ మరింత ఆశ్చర్యపోయాడు. జగత్కర్తకే జనని అయిన ఆ పరమేశ్వరిని చూడాలని కుతూహలం పొందసాగాడు. తన కోరికను విష్ణుమూర్తికి విన్నవించుకున్నాడు. అంతలో గణగణగణ గంటల మూతతో ముత్యాల తోరణాలతో అలంకరించబడిన విమానం ఒకటి వాళ్లకు కనిపించింది. ఆ సమయానికి శివుడు కూడా అక్కడికి వచ్చాడు. త్రిమూర్తులను ఎక్కించుకొని ఆ విమానం బయలుదేరింది. ముగ్గురు ఆ విమానంలో కూర్చున్నారు. విమానం ఆకాశ మార్గంలో పయనించి సత్యలోకాన్ని చేరింది. అక్కడ హంస వాహనారూఢుడై ఉన్న బ్రహ్మ కనిపించాడు. విమానంలో ఉన్న బ్రహ్మ ఆశ్చర్యపోయాడు. నేనొక్కడనే బ్రహ్మను కదా, నా లోకంలో నా స్థానంలో కూర్చున్న ఇతడెవరు అని ఆలోచనలో పడ్డాడు. ఇంతలో విమానం కైలాసానికి చేరింది. అక్కడ వృషభ వాహనుడై త్రినేత్రుడై
త్రిశూల పాణి అయి శివుడుగా అనిపించాడు. విమానంలోని శివుడు అలాగే ఆశ్చర్యపోయాడు. అలాగే వైకుంఠం చేరిన త్రిమూర్తులకు అక్కడ మరొక విష్ణువు కనిపించాడు. విష్ణువు ఆశ్చర్యంలో మునిగిపోయాడు. ఇలా త్రిమూర్తులకు వారి లోకాలకు వారి రూపాలను పోలిన రూపాలను చూపించి ఆశ్చర్యంలో ముంచెత్తిన విమానం అక్కడి నుంచి గోలోకం చేరుకుంది. అక్కడ చతుర్భుజుడైన శ్రీకృష్ణుడు, అతనిలో అర్ధభాగమై ఉన్న రాధాదేవి కనిపించారు. త్రిమూర్తులు గోలోక మహిమా విశేషాలను అన్నింటినీ సందర్శించారు. వారి ఆశ్చర్యానికి అంతే లేదు. వారి ఆశ్చర్యంలో మునిగి ఉండగానే విమానం కదిలింది. గోలోకం నుండి బయలుదేరిన విమానం మణిద్వీపానికి చేరింది. మణిద్వీపం చుట్టూ 12 మైళ్ళ పొడవున వ్యాపించి ఉన్న ప్రాకారం అంతటి వెడల్పు గల ఎత్తైన ప్రదేశం కనిపించాయి. దానికి 4 పక్కల నీరు ప్రవహిస్తోంది. చుట్టూ కూడా నీరు ప్రవహిస్తోంది. మధ్యలో భూమి ఉంది. కాబట్టి ఇది ద్వీపం. ఇది మణికాంతులతో ప్రకాశిస్తూ ఉండటం వలన దీనికి మణిద్వీపం అని పేరు. ఈ ద్వీపమే ఆ జగన్మాత భువనేశ్వరి దేవికి నివాస స్థానం. ఆ ద్వీపం చుట్టూ శతాధికంగా కల్ప వృక్షాలు ఉన్నాయి. ఆ వృక్షాల మధ్యలో రత్నసింహాసనం ఉంది. ఆ సింహాసనానికి మధ్య భాగంలో పంచప్రేతలతో ఆసనంగా ఉన్న ప్రదేశంలో సదాశివ ఫలకంపై ఆసీనురాలై భువనేశ్వరి దేవి వారికి కనిపించింది. ఆమె నివాసం చింతామణి గృహం. అలా దర్శనమిచ్చిన శ్రీమాతను చూసి త్రిమూర్తులు విమానం దిగి ద్వారం వద్ద నిలబడి, అమ్మా, నీకు పాదాభివందనం చేయాలని ఉన్నది. నీ పాద సన్నిధికి చేరడానికి అనుమతిని మా ముగ్గురికి ప్రసాదించు అని అడిగారు. అంతలో దేవి చిరునవ్వుతో వాత్సల్య పూర్వకంగా వాళ్ళని చూసి అంగీకార సూచకంగా ఓం అన్నది. త్రిమూర్తులు ఆనందంగా గడప దాటి లోపల అడుగు పెట్టారు. గడప దాటి లోపల అడుగు పెట్టగానే ముగ్గురు కూడా స్త్రీ రూపాన్ని ధరించారు. తమ రూపాలు మారిపోవడం వాళ్ళకి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ అమ్మని సేవించుకోవాలంటే ఈ రూపం చాలా అనుకూలమైనదేనని భావించి వాళ్ళ ముగ్గురు కూడా ఆనందించారు. అలా భావించి ఆ ముగ్గురు ఆ భువనేశ్వరి దేవి యొక్క పాదాలకు నమస్కరించారు. ఆమె కాలి గోటి కాంతిలో సమస్త విశ్వము వాళ్ళకు కనిపించింది. సూర్య చంద్ర నక్షత్ర గోళాలు, నదులు, పర్వతాలు, సముద్రాలు, పంచభూతాలు, చతుర్దశ భువనాలు, వాటి అధిపతులు అందరూ ఆమె పాద నఖ కాంతులతో గోచరం కావడం చూసి త్రిమూర్తులు భక్తి పార్వశ్యాన్ని పొందారు. ఇక ముగ్గురు భువనేశ్వరి దేవిని పరిపరి విధాల స్తోత్రం చేయడం మొదలుపెట్టారు.